ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కుక్కర్లో రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి, బియ్యం, నీరు. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాస్ నీరు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులో 1 కప్పు రాగి పిండిని వేసుకొని బాగా కలిగిపెట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మరలా మూత తీసి బాగా రాగి పిండి కలిసేలా కలుపుకోవాలి. దీనిని ప్లేట్లో వేసుకొని నీరు తడుపుకుంటూ ముద్ద చేసుకుంటే రాగి సంగటి రెడీ అయినట్లే. దీనిని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమతా.